నమస్కారం, సిఎంటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గోదావరికని అమ్మా పరివార్ ఆశ్రమంలో తానిపర్తి ఆద్య జన్మదిన వేడుకలు. రామగుండం నియోజకవర్గ వాలీబాల్ టోర్నమెంటును ప్రారంభించిన తోమారపు అరుణ్. పెద్దపల్లి జిల్లా రచయితల సమైక్య ఆధ్వర్యంలో తెలంగాణ భాష సాహిత్యం సంస్కృతి నాడు నేడుపై సదస్సు. తానిపర్తి కృష్ణారావు స్వాతి దంపతుల కుమార్తె తానిపర్తి ఆద్య జన్మదిన వేడుకలను గోదావరికని అమ్మా పరివార్ ఆశ్రమంలో జరుపుకున్నారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆశ్రమానికి 25 కిలోల బియ్యం అందజేశారు. ఈరోజు కృష్ణారావు స్వాతిల డాటరు చిరంజీవి ఆద్య బర్త్డే వేడుకలు ఈ ఆశ్రమంలో జరుపుకోవడం జరుగుతుంది. ఈ చిన్నారుల మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మాకు. తమ వారికి దూరంగా ఉన్న ఈ చిన్నారుల మధ్యలో అందరూ ఇలా జరుపుకుంటే తోటి వారికి స్ఫూర్తిగా అవుతుంది. మన సంతోషాన్ని ఇతరులతో పంచుకోవడం పిల్లలకు నేర్పించవలసిన అవసరం ఉంది మనకు. అలాగే సమాజం పట్ల వారికి ఒక అవగాహన కూడా ఏర్పడుతుంది. మా పరివార్ ఆశ్రమంలో అందరూ ఇలాగే ఈ చిన్నారుల మధ్యలో బర్త్డే వేడుకలు జరుపుకున్నట్టయితే వారికి సంతోషంగా ఉంటుంది. పిల్లలందరూ ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో తానిపర్తి భానుప్రకాష్, విజయలక్ష్మి, తనిష్క్, సిమిజ, ఆశ్రమ నిర్వాహకులు మంద నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రామగుండం నియోజకవర్గ వాలీబాల్ టోర్నమెంట్ ఎన్టీపీసీలోని టీటీఎస్ లో తెరాస వై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమారపు అరుణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిఐ వాసుదేవరావు, ఎస్ఐ చంద్రకుమార్, నాయకులు చెప్యాల రామారావు, బొలెన శ్రీధర్ మరియు క్రీడాకారులు పాల్గొన్నారు. గోదావరికని స్నేహ సాహితీ గ్రంథాలయంలో పెద్దపల్లి జిల్లా రచయితల సమాఖ్య కన్వీనర్ ఏలేశ్వరం వెంకటేష్ ఆధ్వర్యంలో తెలంగాణ భాష సాహిత్యం సంస్కృతి నాడు నేడుపై సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ జానపద సాహిత్య పరిశోధకులు డాక్టర్ జవదీర తిరుమలరావు, ప్రముఖ కవి రచయిత జయ జయ హే తెలంగాణ గేయ రచయిత డాక్టర్ అందశ్రీ, జలసాధక సంచి నాయకులు నయనాల గోవర్ధన్, ప్రొఫెసర్ వినాయక రెడ్డి, సామాజిక విశ్లేషకులు టి సారయ్య హాజరయ్యారు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీ రాజనం, తరతరాల చరిత గల తల్లి నీ రాజనం, పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ, గండర గండర కుమర భీముడే నీ బిడ్డ, భీముడే నీ బిడ్డ, కాకతీయ కళా ప్రబల కవిరామప్ప, కాకతీయ కళా ప్రబల కవిరామప్ప, కోదండ నవాబుల గొప్ప వెలుగు సాధినారు. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జానపద జన జీవన కవి గాయక వైతాళిక కలలా మంజీరాలు, కలలా మంజీరాలు, జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర, జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర, అనునిత్యము నీ గానం అమ్మనీ మా ప్రాణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రానికి ముందు తెలంగాణ
తెలంగాణ నాడు నేడు అనే పరిస్థితుల్ని కనుక గమనిస్తే, లోతుగా పరిశీలిస్తే అత్యంత దారుణమైన సామాన్య జన ఆకాంక్షలకు పూర్తి విలువైనటువంటి క్రమం కొనసాగుతుంది. మొత్తం భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగనంత దారుణమైనటువంటి అవినీతి క్రమం తెలంగాణ పాలనలో పూర్తి చేసుకుంటా ఉంది. అదే నేపథ్యంలో తెలంగాణ భాష సాహిత్యానికి ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు అత్యంతమైన శక్తి పాట, జయ రాష్ట్రం కోసం రాసిన శక్తివంతమైన పాట జయ జయ తెలంగాణని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ఏ రాష్ట్రానికి కూడా ఇంత శక్తివంతమైన పాట లేదు అనేది నా అభిప్రాయం. ఎంత బాగా చదివినవు ఎందిరయో వెంకటేశు, ఎంత బాగా చదివినవు నిద్రాహారాలు మాని భద్రంగా మూలజేరి, నిద్రాహారాలు మాని భద్రంగా మూలజేరి, పుక్కిడి పూరండాలు సత్తంగా నోటబట్టి ఎందిరయో వెంకటేశు, ఎంత బాగా చదివినవు ఎందిరయో వెంకటేశు. వేరు వేరు వృత్తులను తీసుకుంటున్నప్పుడు అదే వృత్తులు తీసుకోవాలి, అట్లయితే మేము ఆర్థిక సహాయం చేయగలుగుతామని ప్రభుత్వం చెప్పడం అనేది చాలా దుర్మార్గంగా చెయ్యాలి. అందువల్ల సమాజాన్ని కులాలుగా విభజిస్తే మాత్రమే ప్రభుత్వాల యొక్క మనుగడ సాధ్యంగా జరుగుతుంది అనేది వాళ్ళ ఉద్దేశం. అందువల్ల ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, తెలంగాణ రైతులకి తెలంగాణ ఏర్పడిన తదనంత పరిస్థితుల మీద, అది వ్యవసాయ రంగం కావచ్చు లేదా శ్రామిక రంగం కావచ్చు లేదా ఆర్గోలు కానీ శ్రామికలు కావచ్చు. ఈ కార్యక్రమంలో రచయితలు అల్లం వీరయ్య, వేల్పుల నారాయణ, అంతే సదానందం, మ్యాజిక్ రాజా, ప్రశాంతి, బాలసాని కొమరయ్య, మందల రవీందర్ రెడ్డి, కన్నూరి అంజయ్య పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈరోజు మంతిని ప్రెస్ క్లబ్లో మంతిని మధుకర్ మృతిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరులకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మధుకర్ మరణించిన 320 రోజులు అవుతున్నా ప్రభుత్వం ఇప్పటికీ అది హత్యనా ఆత్మహత్యనా అనే అంశాన్ని తేల్చి చెప్పలేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులపై దాడులను నిర్వహిస్తుందని, మధుకర్ కుటుంబానికి న్యాయం చేయాలని వారు కోరారు. గ్రామానికి చెందినటువంటి దళిత యువకుడు అతి దారుణంగా చెప్పబడితే అది హత్యనా ఆత్మహత్యనా, ఇప్పటికీ నివేదిక అందించకుండా దోషులెవరో తేల్చకుండా ఈ ప్రభుత్వం స్పందించకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ పరంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అతి దారుణంగా మరమంగరాలు పోసి అతి దారుణంగా హత్య గావించబడిన ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గు చేయడానికి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని, అధికారం చేపట్టినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో కేవలం మధుకర్ అని కాదు, ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ దళితులమైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. మరి ఈ రాష్ట్రంలో హైకోర్టు ఏదైతే ఆదేశాల మేరకు రీపోస్ట్ మార్టం చేసారు, రీపోస్ట్ మార్టం నివేదికను కూడా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం పైగలట్లేదు. మరి దీంట్లో ఉన్న పెద్దలు, స్థానిక శాసనసభ్యులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎంతటి వారిని అయినా కానీ దళిత సంఘాలు, కాంగ్రెస్ పార్టీ పక్షాన, కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీ అందరం ముందుండి పోరాడి హత్య ఆత్మహత్య అనేది నిజం బయటకు వచ్చే వరకు పోరాడాలని ఉంటుంది. ఈరోజు ఒక మంత్రిని నియోజకవర్గంలోని మంత్రిని మండలిలో మంత్రిని మధుకర్ ఏదైతే చనిపోయారో ఆయన సమాచరికం జరుపుకోవడం జరుగుతుంది. అట్టి కార్యక్రమానికి మా జిల్లా అధ్యక్షులు, మా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ శ్రేణులు రావడం, ఎస్సీ విభాగం శ్రేణులు రావడం జరిగింది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ దళితుల మీద చూపెడుతున్న కపట ప్రేమ దీంతో అర్థమైపోయింది. ఫస్ట్ మా దళితులనే మోసం చేసింది. దళిత ముఖ్యమంత్రి అన్నాడు, దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, దళితులకు డబుల్ బెడ్ ఉన్నాడు, ఏది చేయలేదు. ఈ పెద్దపల్లి జిల్లాలో దళితులపైనే దాడులు ఎక్కువ జరుగుతున్నాయి. బొంపెల్లి గడంలో ఒక మహిళ మీద జరిగింది, మొన్న మధుకర్ హత్య జరిగింది. అది అత్య ఆత్మహత్య తీర్చలేని ప్రభుత్వం.
ఈ కేసీఆర్ దీనికి సమాధానం చెప్పాలి మాకు. అసలు అత్య ఆత్మహత్య, అప్పుడు ఆ కుటుంబం మా తల్లిదండ్రులు ఏమంటున్నారంటే మా కొడుకు ఆయనకైనా చనిపోయిందా, దెబ్బలు కూడా చనిపోయిన మాకు తెలిస్తే దాకా తృప్తి పడతామని ఆయన సోదరులు ఆరుగురు ఈరోజు వాళ్ళు ప్రశ్నిస్తుంది మమ్మల్ని. మీరు ఇంత మందిని రేంజ్ చేస్తుంది ఈ ప్రభుత్వం ఈ ప్రతిపక్షం అనే ఆ కుటుంబానికి ఈ కేసీఆర్ కానీ స్థానిక శాసనసభ్యులు కానీ సమాధానం చెప్పాలి. అది అత్య ఆత్మహత్య, మేము ఏమి అడుగుతలేమైనా. దీన్ని మేము మా దళిత సంఘాల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మా శ్రీధర్బాబు నాయకత్వంలో ఎస్ఎల్ పక్షాన ఈ ఇష్యూను ముందుకు తీసుకుపోయి అత్య ఆత్మహత్య తేలాలని మేము ఆయన డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఎస్ఈసీఎల్ జిల్లా అధ్యక్షులు కాల్వల శ్రీనివాస్, కంది పోషం, మంతని సత్యం, మండల ప్రధాన కార్యదర్శి సడువలి, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కిషన్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్, ఎస్సీసీఎల్ జిల్లా కన్వీనర్ రమేష్ పాల్గొన్నారు. మంతని మధుకర్ మృతిపై ఇప్పటి వరకు ఎటువంటి న్యాయం జరగలేదని, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా చూపించలేదని. ఇందులో మంతిని ఎమ్మెల్యే పుట్ట మధుకర్ హస్తం ఉందని, న్యాయ విచారణ జరిపించాలని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూరం అభినవ్ ఆరోపించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరికని అమ్మ పరివార్ ఆశ్రమంలో తానిపర్తి ఆద్య జన్మదిన వేడుకలు. రామగుండం నియోజకవర్గ వాలీబాల్ టోర్నమెంటును ప్రారంభించిన తోమారపు అరుణ్. పెద్దపల్లి జిల్లా రచయితల సమైక్య ఆధ్వర్యంలో తెలంగాణ భాష సాహిత్యం సంస్కృతి నాడు నేడుపై సదస్సు. మంతని మధుకర్ మృతిపై విలేకరుల సమావేశం. మంతనిలో కుల నిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.